मुख्यमंत्री केसीआर नियंतला व्यवहारिस्तू रैतुलनु मभ्यपेडुतुन्नारनी चोप्पदंडी नियोजकवर्ग कांग्रेस पार्टी इंचार्ज मेडपल्ली सत्यं तेलिपारु। राजन्न सिरिसिल्ल जिल्ला बोयनपल्ली मंडल केंद्रंलो चोप्पदंडी नियोजकवर्ग कांग्रेस पार्टी इंचार्ज मेडपल्ली सत्यं मीडिया समावेशंलो मात्लाडुतू मंत्री केटीआर पर्यटन संदर्भंगा ప్రతిపక్షాలను కాంగ్రెస్ నాయకులను అక్రమ అరెస్టులు చేయడం నియంత్రిత్వ పాలనకు నిదర్శనమన్నారు। చెప్పిన పంటలు వేయాలని లేకుంటే రైతు బంధు పథకం వర్తించదని రైతులను బ్లాక్ చేయడం నియంత పాలనకు అద్దం పడుతుందన్నారు। ముంపు గ్రామాల బాధితుల కష్టాలను పట్టించుకోవడం లేదన్నారు। ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నెల రమణారెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రవీందర్ మాజీ జెడ్పీటీసీ పుల్లి లక్ష్మీపతి ఎంపీటీసీ శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ నాయకులు మహేశ్వర్ రెడ్డి లచ్చయ్య బండి శ్రీను నాగల వంశీ ఆకులాజీ వినోద్ రెడ్డి హరికృష్ణ శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు। వందల వేల సంవత్సరాల నుంచి తాను సాగు చేసే భూమిలో ఏ పంట పండుతదన్న విషయం రైతుకు తప్ప ప్రభుత్వాలకు లేదు। ఇవల నిజంగా मुख्यमंत्री गारु चेप्पिनटुवंटि सन्न रकम पंटलु पंडिस्ते नुव्वु एंदुकु मद्दतु धर इद्दिस्तावु मद्दतु धर मुंदे प्रकटिंचि नुव्वु सन्न रकानिकि रैतुलनु प्रिपेर चेयाल्सिंदिगा नेनु कोरुतुन्ना। नुव्वु मद्दतु धर इव्वकुंडा रैतुलकु एलांटि सपोर्ट चेयकुंडा मेमु चेप्तुन्नां मीकु खच्चितंगा वेयालनि चेप्पि चेयाल्सिंदि पोयि कांग्रेस पार्टीकि चेंदिनटुवंटि मा नायकुलनु सिग्गु लेकुंडा रात्रिपूट दोंगल्लागा अरेस्ट् चेयडानि कांग्रेस पार्टी पक्षानि मेमु खंडिस्तुन्नां। इला निजंगा మీకు భయం లేకుంటే ఇలాపడ ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా మరి ఎందుకు నీకు సిగ్గు లేకుండా రాత్రి 3 గంటలకు 4 గంటలకు అరెస్ట్ చేసుకోవు కాంగ్రెస్ నాయకుల ఇళ్ళకి ఎందుకు పోతును? మా ఎంపీడి సభ్యులు గాని మా బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గాని ఏ విధంగా అరెస్ట్ చేస్తారు? నిజంగా సిగ్గుందా? గతంలో తెలంగాణ ఉద్యమంలో కూడా ఆంధ్ర పాలకులు కూడా ఈ విధంగా నిర్బంధం సాగలేదు। మీ పాలన ఎందుకు ఇంత మీకు భయం? ఇలా నిజంగా మీరు ప్రజల పక్షాన కొట్ల ప్రజల పక్షాన మీరు నిలబడితే ఎవరు మిమ్మల్ని ప్రశ్నిస్తారు? ఇలా నిజంగా మీరు పోలీస్ పహార మధ్య తప్ప ప్రజల్లో తిరగలేనటువంటి నీచ స్థితికి టిఆర్ఎస్ పాలకులు టిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు దిగజారిండ్రు। దానికి నిన్నటి నిన్న కాంగ్రెస్ పార్టీ నాయకులను బోయినపల్లి పోలీస్ స్టేషన్ లో ఉదయం మబ్బుల 3 గంటల నుంచి రాత్రి వరకు నిర్బంధించిన విధానం చూస్తుంటే ఇలా విధంగా టిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు ఏ ఒక్కరు కూడా పోలీస్ పహార లేకుండా గ్రామాల్లో తిరిగే పరిస్థితి లేదని చెప్పి నేను చెప్తున్నా। ఇలా నిజంగా ఇప్పుడు గనుక ఎన్నికలు వస్తే టిఆర్ఎస్ పార్టీ చిత్తు చిత్తుగా ఓడించడం ప్రజలు ఓడిస్తారని చెప్పి నేను తెలియజేసుకుంటూ ఇప్పటికైనా నియంత్రిత వ్యవసాయ విధానంలో తగిన విధంగా సలహాలు సూచనలు ఇవ్వని తప్ప మీరు ఇష్టమన్నట్టు చెప్తే మాత్రం రైతులను గోసపెడితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదని చెప్పి హెచ్చరిస్తున్నాను।